ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది ఇది ఆల్రెడీ నెట్లో ఒక ఊపేస్తుంది. సో ఈ సాంగ్ గురించి విషయం చెప్పాలి. నేను నా సినిమా కోసం, ఇప్పుడు చేస్తున్న సినిమా కోసం నేను అక్కడ రికార్డింగ్ పెట్టుకున్నాను. సో అది కూడా శాస్త్రి గారే రాశారు. సో అక్కడికి కార్తిక్, ద ఫేమస్ సింగర్ కార్తిక్ ఆ పాట పాడారు. పాడి ఇది ఎవరు రాశారు పాట అంటే శాస్త్రి గారు అంటే, అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నేను ఓకే మన ఓకే కన్మని అదే ఇదే సినిమా తమిళ్లో పాట పాడాను, తెలుగులో పాట పాడాను, కానీ తెలుగు పాట తమిళ్ పాట కన్నా కూడా ఎంతో అద్భుతంగా ఉందని చెప్పారు ఆయన. సో ఇట్ వాజ్ రియలీ గ్రేట్ టు లిజన్ టు దాట్. ఎందుకంటే ఈ మన 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 మెంటల్ మధ్యలో అనే మాట యాక్చువల్లీ తమిళ్లో లేదు. వాళ్ళు ఏదో సౌండింగ్కి పెట్టిన మాటని గురుగారు దాన్ని మన 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 మెంటల్ మధ్యలో అని మార్చేసి. సో ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అన్ ఆనర్ అండి, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్స్ ఆన్ ఇండియన్ సెల్యులాయిడ్ మణిరత్నం గారిది, ఏఆర్ రెహమాన్ గారిది. సో వాళ్ళ సినిమా పాటలు ఈరోజు మేము రిలీజ్ చేయడం అనేది నిజంగా ఇట్స్ ఆనర్, బికాస్ పెరిగాం వాళ్ళ మ్యూజిక్ విని, వాళ్ళ మ్యూజిక్ వింటూ పెరిగాం ఇన్ని రోజులు. సో ఈరోజు ఇక్కడ దానికి ఆ ఇద్దరు పేర్లకు తోడు శాస్త్రి గారు. శాస్త్రి గారి గురించి ఒక మాట చెప్పాలి అంటే, ఈ గత కొన్ని రోజులు ఆంటోనీ ట్రావెల్ చేస్తున్నాను, ఇంకో 20 రోజుల్లో షష్ఠపూర్తి చేసుకోబోతున్నారు ఆయన. కానీ మన 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 మెంటల్ మధ్యలో పాట విన్నప్పుడు ఆయన ఇంకా 16 ఏళ్ళలో అంటే ఇప్పుడు 16-17 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేసే అంత ఆలోచనలు కూడా తట్టినంత సాంగ్ అది. గురుగారు మిమ్మల్ని చూసినప్పుడు అలా అనిపిస్తుంది, వయసు శరీరానికే మనసు కాదని. సో మీరు నిజంగా ఈ సినిమాలో నేను ఇందాక ఒక పాట వింటూ ఉంటే అమాయిక అంటే అమ్మాయా అమాయికానా అంటే అది ఒక అద్భుత ఆ ఎక్స్ప్రెషనే అంటే ఆ థాట్ కానీ అది రావడం కానీ దానికి తోడు విజువల్స్ కానీ మణిరత్నం గారు పీసీ శ్రీరామ్ గారు విజువల్స్ కానీ. సో ఐ థింక్ ఐ కెన్ సే ఓన్లీ వన్ థింగ్ దట్ మణి గారు ఇస్ అగైన్ విఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ సర్ ఫర్ దిస్ ఫిలిం అండ్ విత్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఫిలిం టు ఆర్ రాజు గారు అండ్ అందరికి కూడా. ఐ థింక్ అండ్ నానీస్ వాయిస్ ఫర్ దుల్కర్ సల్మాన్ ఐ కెన్ జస్ట్ ఇమాజిన్, ఎందుకంటే దుల్కర్ని నిజంగా బెంగళూరు డేస్ చూసినప్పటి నుంచి నిజంగా హ్యాంగ్ ఓవర్లో ఉన్నాం. సో ఐ థింక్ నానీస్ వాయిస్ ఫర్ దట్ అండ్ నిత్య హూ సో బ్యూటిఫుల్ అండ్ సో ప్రిటీ లుకింగ్. సో ఆల్ దిస్ కాంబినేషన్ లుకింగ్ ఐ థింక్ ఈ సమ్మర్కి యూత్ఫుల్ ట్రీట్ అనేది ఏదైనా ఉంటే అది ఓకే బంగారమే డెఫినెట్గా. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం. మా నాన్న నాకు అనుభవించడానికి బోల్డంత ఆనందాన్నిచ్చాడు. సాల్వ్ చేయడానికి ఒక సమస్యని